Tally Lukesh SAP Software Training. Yeah, yesterday class में हमने doubts नहीं हो गया. वेंकी, any doubts? हो गया and Mallikarjuna, हमने doubts नहीं हैं निन्नेट class लो. సార్ ఏం లేవు కానీ ఇంకోసారి మేము ప్రాక్టీస్ చేయాలి సార్. అవి చదువుకోవాలి. లింక్స్ పంపించాను కదా మీకు, అన్ని కూడా యా మీకు అన్ని కూడా నేను మెయిల్ చేస్తాను. బేసిక్స్ కంప్లీట్ అయ్యాక ఒక 2 డేస్ లో బేసిక్స్ అవుతాయి, మీకు లింక్ పంపిస్తాను. ఓకే, అందరూ కూడా స్కైప్ యాప్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో వాటిలో క్లాసెస్ ఉంటాయి థియరీ కంప్లీట్ అయ్యాక. ఓకే యా డన్. సో టుడే టాపిక్ డిస్కస్ చేద్దామండి. స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా స్క్రీన్? స్క్రీన్ కనబడుతుందా? క్లయింట్ అంటే ఏంటి అనేసి క్లియర్గా. హలో ఓబయ్య, స్క్రీన్ ఓకేనా? కనబడుతుందా? ఓకే సార్, కనబడుతుంది సార్. యా ఓకే డన్. సో టుడే క్లాస్ వచ్చేసి మనకి చూడండి, క్లయింట్ అంటే ఎవరు? SAP FICOలో క్లయింట్ అంటే ఎవరు? మనకి టాలీ ప్రైమ్లో చూసుకుంటే క్లయింట్ని కస్టమర్ అంటారు, అదే SAP FICOలో చూస్తే క్లయింట్ అని పిలుస్తాం. అసలు క్లయింట్ అంటే ఏంటి సార్ అంటే, హయ్యెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు SAPలో. అంటే ఒక క్లయింట్ ఏదైతే బిజినెస్ ఉంటుందో, క్లయింట్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుంది, ఆ కంపెనీ డేటా మొత్తం కూడా నాన్ SAP నుంచి SAPలోకి మ్యాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలా మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు SAP FICO ఆ క్లయింట్ బిజినెస్కి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగిన విధంగా వర్క్ అవుతుందా లేదా, ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనకి SAPలోకి సింక్ అవుతాయా లేదా అనేది మనం ఆర్గనైజేషన్ యూనిట్ లాగా అనుకోవచ్చు. ఓకేనా? ఒక ఆర్గనైజేషన్లో జరిగే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆ బిజినెస్ ప్రాసెస్ కావచ్చు, దాంట్లో జరిగే టోటల్ ట్రాన్సాక్షన్స్ని మనం SAPలోకి మ్యాప్ చేయాలి. ఓకే, సో దాన్ని మనం ఆర్గనైజేషన్ యూనిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్లయింట్ యొక్క డీటెయిల్స్ చూడాలంటే దాని యొక్క టీ కోడ్ వచ్చేసి SC C4లోకి వెళ్తే క్లయింట్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఓకేనా? క్లయింట్ ఈజ్ ఏ హయ్యెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పాలి. ఓకేనా? ఈ క్లయింటే బిజినెస్కి మేజర్ రోల్ మెయింటైన్ చేస్తాడు SAP FICO కన్సల్టెంట్స్కి. ఓకే, ఈ క్లయింట్ లేకపోతే టాప్ MNC కంపెనీస్కి వర్క్ దొరకదు. ఆ వర్క్ దొరకనప్పుడు MNC కంపెనీస్కి కన్సల్టెంట్స్ కానీ ఎండ్యూజర్స్ కానీ అవసరం కారు. ఎందుకు? బిజినెస్ లేనప్పుడు వాళ్ళందరినీ ఎందుకు రిక్రూట్ చేసుకుంటుంది? టాప్ MNC కంపెనీస్ రిక్రూట్ చేసుకోవు. కాబట్టి క్లయింట్ అనేవాళ్ళు బిజినెస్కి చాలా హార్ట్ లాంటి వాళ్ళు, అది గమనించాలి. తర్వాత ఓకే, సో క్లయింట్స్ని మనం ఎలా ఏ విధంగా చూడొచ్చు అంటే 3-డిజిట్ న్యూమరికల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ 3-డిజిట్ న్యూమరికల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, సో లైక్ చూడండి, ఇక్కడ సర్వర్స్ అంటారు లేదంటే క్లయింట్స్ అంటారు, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని మనకి సర్వర్స్ ఉంటాయి. ప్రతి క్లయింట్ అంటే ప్రతి సర్వర్ కూడా కావచ్చు, క్లయింట్ కూడా కావచ్చు, ఒక 3-డిజిట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ బిజినెస్కి వెళ్తారంటే, క్లయింట్కి బిజినెస్ వెళ్ళిన తర్వాత ప్రతి క్లయింట్ కూడా 3-డిజిట్ న్యూమరికల్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. అలా ఎంతవరకు మనం క్లయింట్స్ని క్రియేషన్ చేసుకోవచ్చు అంటే 999 క్లయింట్స్ని మనం SAP FICOలో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఈ సర్వర్స్ మెయిన్ అండి, ఈ సర్వర్స్లోనే టోటల్ వర్క్ అనేది జరుగుతుంది. కాన్ఫిగరేషన్స్, శాండ్ బాక్స్ అని, డెవలప్మెంట్ అని, క్వాలిటీ అని, ప్రీ ప్రొడక్షన్ అని, ప్రొడక్షన్ అని, ఇవే హార్ట్ SAP FICOకి. మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా వీటిలో ప్రాసెస్ జరుగుతుంది, అవి మీతో డిస్కస్ చేస్తాను. ప్రతి సర్వర్ కూడా, ప్రతి క్లయింట్ కూడా ఒక నెంబర్ ఉంటుంది 3-డిజిట్స్లో, అది 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు, ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క 3-డిజిట్ నెంబర్ ఉంటుంది. సో ఇవే నెంబర్లు ఉంటారని గ్యారంటీ లేదు, అక్కడ క్లయింట్ బిజినెస్లో ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు, అది మీరు గమనించాలి.
ఓకేనా? క్లయింట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. లైక్ ఎన్ని వరకు మనం క్రియేషన్ చేసుకోవచ్చు? 999 క్లయింట్స్ ని మనం ఎస్ఏపి ఎఫ్ఎస్సి వాళ్ళు క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా ఉంటుందో స్క్రీన్ చూపిస్తాను చూడండి. రియల్ టైంలో మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్లయింట్ ఉంది కదా, క్లయింట్ చూడండి 000700800 ఇలా క్లయింట్స్ 3 డిజిట్స్తో క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏముంటాయి, ఓకే, రియల్ టైంలో మనకి ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, అంటే డెవలప్మెంట్ సర్వర్ అన్న క్లయింట్ అన్న. ఓకే, తర్వాత ఇక్కడ క్వాలిటీ సర్వర్ ఆర్ క్లయింట్ ఉండొచ్చు, ప్రొడక్షన్ సర్వర్ ఆర్ క్లయింట్ ఉండొచ్చు. ఇక్కడ రియల్ టైంలో ఆ సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ 3 ఇక్కడ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? క్లయింట్ కూడా ఇక్కడ 3 డిజిట్ నెంబర్తో అలాట్ చేస్తారు రియల్ టైంలో. ఓకే, మనము ఏ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ సర్వర్ని ఆర్ క్లయింట్ని ఓపెన్ చేసి మనం ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేస్తాం రియల్ టైంలో. ఓకే, అది గమనించాలి మీరు. ఓకే, తర్వాత చూడండి. ఓకే, క్లయింట్స్ డేటా అంటే ఏంటి? అంటే ఎప్పుడైనా కానీ మనము ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓలో మనం డేటాని ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు డేటా అనేది ఎలా సేవ్ అవుతుందంటే టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓలో డేటా అనేది టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఓకే, దీంట్లో మనకి 3 రకాల డేటా టైప్స్ ఉంటాయి. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని 3 రకాల డేటాలు ఉంటాయి. ఓకే, అది గమనించాలి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి, కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్స్ బిజినెస్లో, అంటే క్లయింట్ బిజినెస్లో టోటల్గా ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ కన్సల్టెంట్స్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టి, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఓకే, ఏపీపీ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో మీకు తెలుస్తాయి. ఓకేనా? వీటిని మనం కస్టమైజింగ్ డేటా అంటారు. ఓకేనా? మనం పర్చేస్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఇవన్నీ చేయాలంటే ముందుగా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకుంటే. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటంటే మన బిజినెస్, అంటే క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్, పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు డైలీ బిజినెస్లో జరుగుతూ ఉంటాయి, వాటిని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఓకేనా? ఈ ట్రాన్సాక్షనల్ డేటా చేయాలి అంటే ముందు కస్టమైజింగ్ డేటా చేయాలి. అవి చేస్తేనే మనం డైలీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, లేదంటే చేయలేము. తర్వాత మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి, మనకి ఏవైతే కస్టమైజింగ్ డేటా చేసావో, ఏవైతే ట్రాన్సాక్షన్ డేటా చేసావో, అవన్నీ అవి రెండు చేస్తేనే ఆ డేటా అనేది మాస్టర్ డేటాగా మారుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేయాలంటే వెండర్ని క్రియేషన్ చేయాలి, సేల్ చేయాలంటే కస్టమర్స్ని క్రియేషన్ చేయాలి, ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేయాలి, దాని మీద డిప్రిషియేషన్ తీయాలి అంటే అసెట్స్ కొనాలి, ఓకే, ఆ ఎంట్రీస్ని పాస్ చేయాలంటే జిఎల్స్ని క్రియేషన్ చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నిటినీ మనం మాస్టర్ డేటా అని పిలుస్తాము. ఓకేనా? వీళ్ళు లేకుండా బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు, వెండర్ కానీ కస్టమర్ కానీ. ఓకే, సో క్లయింట్స్ డేటా అనేది టేబుల్స్లో సేవ్ అవుతుంది. దీంట్లో 3 రకాల డేటా ఉంటాయి, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అని 3 ఉంటాయి. ఓకే, క్లియర్ క్లియర్ మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఉభయ, వెంకి, ఎనీ డౌట్స్? క్లియర్ కదా? హలో సార్. క్లియర్ సార్. యా యా, డన్. ఓకే డన్. నెక్స్ట్ చూడండి. తర్వాత ఓకే, మీకు క్లియర్ కట్గా పిక్చర్ అర్థం అవ్వాలి అంటే ఇలా మీకు టేబుల్స్ ఇచ్చారు, ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ క్లయింట్ బిజినెస్ అంటే మనము క్లయింట్ అనుకుంటే, ఓకే, మన క్లయింట్ బిజినెస్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మనది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆ కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓక్లే అని, ఓకే, తర్వాత మొగ్గులు అని, ప్రగతి మిల్క్ అని, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మనము నాన్ ఎస్ఏపి యూజ్ చేస్తున్నాం, అంటే డేటాని ట్యాలీలో కానీ ఎక్సెల్లో కానీ వాటిలో డేటాని మనం యూజ్ చేస్తున్నాం. ఈ డేటాని మనము ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి, అంటే ఎస్ఏపిలోకి మనం ట్రాన్సాక్షన్ని మ్యాప్ చేయాలి. అంటే ఇప్పుడు చిన్న చిన్న సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవడం లేదు మన బిజినెస్కి, ఎందుకంటే వేల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, దాని యొక్క సర్వర్ కెపాసిటీని సరిపోవట్లేదు. కాబట్టి మనము ఫస్ట్ టైము ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మన బిజినెస్లో. సో అలాంటప్పుడు మనం ఎస్ఏపిలోకి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి.
సో అప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ అవుతాం మార్కెట్లో అంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఐటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. టీసీఎస్ కానీ, ఐబీఎం కానీ, ఇన్ఫోసిస్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళని మనం కన్సల్ట్ అవుతాం. మాది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ గ్లాసెస్ కావచ్చు, అంటే మనం స్పెట్స్ పెట్టుకుంటాం కదా, అలాంటివి కావచ్చు. ఏదైనా మిల్క్ ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్, అలాంటి బిజినెస్ కావచ్చు మంది, ఏవైనా కావచ్చు అండి. ఓకే, మనం ఎవరిని కన్సల్ట్ అవుతాం? ఐటీ కంపెనీస్ని కన్సల్ట్ అవుతాం. సో వీళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో మనలాగా క్లయింట్స్ కోసం, వాళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ తెలుసుకొని వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉంటారు ఐటీ కంపెనీస్. వీళ్ళు ఎవరిని కన్సల్ట్ అవుతారు అంటే ఎస్ఏపి ఒక మెయిన్ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఒకటి ఉంటుంది, ఎస్ఏపి హెడ్ ఆఫ్ ది బిజినెస్. ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి, కుదుర్చుకొని వాళ్ళ నుంచి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వీళ్ళు తెచ్చుకుంటారు, పర్చేజ్ చేసుకుంటారు. ఇది తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారు, క్లయింట్ బిజినెస్లో ఆ సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకే, లాజిక్ ఇది. ఓకేనా, వీళ్ళకు ఎస్ఏపి అవసరం అండి. వీళ్ళు వచ్చేసి ఐటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటారు, టీసీఎస్ని సెలెక్ట్ చేశారు అనుకోండి. ఈ టీసీఎస్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఏపిని ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తారు అంటే ఎస్ఏపి సర్వర్స్ ఎవరైతే మార్కెట్లో హై ఆర్గనైజేషన్స్ ఉంటాయో వారి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది క్లయింట్ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ డేటా అంతా ఎస్ఏపిలకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్, టోటల్ ప్రాసెస్. క్లయింట్ అంటే ఏంటి, ఎస్ఏపిలకి ఎలా మ్యాప్ చేస్తారు, ఎవరి ద్వారా మ్యాప్ చేస్తారు, ఏ ఐటీ కంపెనీస్ మ్యాప్ చేయడం జరుగుతుంది అనేది ఈ ప్రాసెస్. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్? యా ఓబయ్య, జాన్సీ, ఎనీ డౌట్స్ మా? వెంకి, క్లియర్ కదా? ఓకే డన్, నెక్స్ట్ చూడండి. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చూద్దాం. మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమొస్తాయి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. మాస్టర్ డేటా ఎర్రర్స్, తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్రూట్మెంట్ ఎర్రర్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్, ఇవన్నీ మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటంటే వీటిని ఎవరు సాల్వ్ చేస్తారు, ఎండిఎం డిపార్ట్మెంట్ వాళ్ళు, టీమ్ వాళ్ళు, అంటే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వారు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని సాల్వ్ చేస్తారు. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ కన్సల్టెంట్స్కి సెండ్ చేశారండి ఎర్రర్స్ని, మనం ఏం చేస్తాం, ఎండిఎం టీమ్కి మనం ఎర్రర్స్ని పంపిస్తాం, ఒకవేళ మనం సాల్వ్ చేయనట్టు ఏమైనా ఉంటే. ఓకేనా, దీన్ని మనం మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటాం. తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ అంటే ఏంటి, కన్సల్టెంట్స్ని, కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మనము ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మనం సాల్వ్ చేయాలి ఈ ఎర్రర్స్ని. ఓకే, కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసామా అనేది సరి చూసుకోవాలి. టెక్నికల్ ఎర్రర్స్, ఈ ఎవరు సాల్వ్ చేస్తారు ఈ బగ్స్ కానీ టెక్నికల్ ఎర్రర్స్ కానీ అంటే అబాపర్స్. అబాపర్స్ అంటే ఎవరు, ఒక క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ఎస్ఏపిలోకి సింక్ కాకున్నప్పుడు, సో కన్సల్టెంట్ అబాపర్తో మాట్లాడి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఇలా ఉంది, వీటికి తగిన విధంగా ఫీచర్స్ ఎస్ఏపిలో లేవు, సో కాబట్టి కన్సల్టెంట్ వచ్చి అబాపర్తో మాట్లాడి ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేసి కొన్ని ఫీచర్స్ ఎస్ఏపిలో యాడ్ చేస్తాడు. ఓకేనా, సో ఇది ఎవరు సాల్వ్ చేస్తారంటే మనకి అబాపర్ సాల్వ్ చేస్తారు. తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్, సో ఇది ఎవరు సాల్వ్ చేయాలి అంటే మనమే, కన్సల్టెంట్స్నే ఇది కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో యూజర్స్ అంటే ఎండ్ యూజర్స్ ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా ఎంట్రీస్ పోస్ట్ చేయంలో అనేది చూసి వాళ్ళకి ఒకసారి గైడెన్స్ ఇవ్వాలి, ఇలా ఇలా ఎంట్రీస్ కరెక్ట్గా పోస్ట్ చేయాలి అనేసి. తర్వాత న్యూ రిక్వైర్మెంట్, ఒకవేళ క్లయింట్కి న్యూ రిక్వైర్మెంట్ అని కొన్ని ఫీచర్స్, న్యూ ఫీచర్స్ యాడ్ చేయాలి, యాడ్ చేయాలన్నప్పుడు ఎవరితో కాంటాక్ట్ అవుతారు అంటే క్లయింట్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్తోనే కాంటాక్ట్ అవుతారు. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆర్ న్యూ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని ఆ ఫీచర్స్ కూడా ఎస్ఏపిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్, సో వీటిని కూడా ఎవరు సాల్వ్ చేస్తారు, ఎఫ్ఐ కన్సల్టెంటే ఇంటర్ఫేస్ ఎర్రర్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇవే అండి మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ మార్కెట్లో. మనకి మనం ఎస్ఏపి ఎఫ్ఐస్ రియల్ టైం వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఇలాంటి ఎర్రర్స్ అనేది మనం వస్తాయి. వీటిని ఎవరు ఎఫ్ఐసీఓ, ఎవరు ఎఫ్ఐసీఓ కన్సల్టెంట్ ఈ ఎర్రర్స్ని సాల్వ్ చేయాలా, లేదంటే ఆ పేపర్స్ ఎవరైనా టెక్నికల్ టీమ్ ఆ పేపర్స్ ఎవరైనా ఎర్రర్స్ సాల్వ్ చేయాలా అనేది మనం ఈ ఎర్రర్స్ ద్వారా చూస్తాం. ఓకే, సో డన్. తర్వాత ఇవి మనకి క్లయింట్ అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో తర్వాత మనకి క్లయింట్ బిజినెస్ ఐటీ కంపెనీస్తో ఎలా మాట్లాడి డేటాని మ్యాప్ చేస్తాము,
తర్వాత క్లయింట్ డేటా టేబుల్స్లో ఎలా సేవ్ అవుతుంది, ఎలాంటి డేటా మనకు ఉంటుంది అనేది చెప్పాను. తర్వాత మనకి సర్వర్ అనేది ఏ విధంగా ఉంటుంది, క్లయింట్ 3 డిజిట్స్ నెంబర్తో అనేది చూపించాను. తర్వాత సర్వర్స్ ఏముంటాయి మనకి అని చెప్పడం జరిగింది. ఇది క్లయింట్ అంటే 3 డిజిట్ నెంబరికల్ నెంబర్ అంటాం. ఈ ఎన్ని క్లయింట్స్ వరకు మనం క్రియేషన్ చేయొచ్చు ఎస్ఏపీలు అంటే 999 వరకు క్రియేట్ చేయొచ్చు. క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇది క్లయింట్ యొక్క పూర్తి వివరణ. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియరా? ఓబయ్య, జాన్సీ, వెంకీ, క్లియరా? ఇది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లయింట్ అంటే? హలో హలో ఓబయ్య, క్లియర్? మ్యూట్ ఆన్ చేసుకో. జాన్సీ, మ్యూట్ ఆన్ చేసుకోండి. హలో, క్లియర్ సార్? యా క్లియర్ కదా జాన్సీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్